సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి కుమ్మట్రెడ్డి. రేవంత్ రెడ్డి చిటికన వేళ్లు కూడా కేటీఆర్ సరిపోరన్నారు. కేటీఆర్ భాష మార్చుకోవాలని హెచ్చరించారు మంత్రి కుమ్మట్రెడ్డి. ఆయన 3 మీటర్లు కూడా లేడు. ఆయన అంటే మనం 100 మీటర్ల లోపల బొంద పెడతాడు. ఆయన 3 ఫీట్లు కూడా లేడు. ఆయన ఆయన అంటే 100 మీటర్ల లోపల బొంద పెడతాడట. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు ఈ ప్రగల్భాలు, నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిరు, ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీయగాని, వీని చెవులో ఊది వాని చెవులో ఊది నలుగురిని పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ తెచ్చుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుక్కొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాలికి కోటి సరిపోయి రేవంత్ కదా నేను మట్టి పెట్టి ఫామల్లో పడబెట్టిన రేవంత్ రెడ్డి అది మర్చిపోయావా కేటీఆర్? ఈ భాష ఏంటి, ఈ భాష ఏంటి? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ కాలి గోటి కాదా? కేసీఆర్ చరిత్ర ఏంది, రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది? రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీగా ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్ గెలిచిండు, ఒకసారి 2 సార్లు టీడీపీలో ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ లో ఎంపీ అయ్యిండు. రేవంత్ రెడ్డి చిటికల వేడికి కూడా సరిపోదు నువ్వు రేవంత్. కేటీఆర్ జాగ్రత్తగా కూర్చొని మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆ పదవిని గౌరవించాలి.